పదవి బాధ్యతలు చేపట్టి 8 నెలలు కాకుండానే రాజయ్య బత్రఫయ్యారు. అనుకున్నట్టుగానే ఆయన్ను మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ తొలగించారు. అవినీతి విషయంలో రాజీ పడేది లేదన్న సంకేతాలు ఇవ్వడంతో పాటు అంతా తన కంట్రోల్లో ఉండాలన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. రాజయ్యకు బద్ద వ్యతిరేకి, అదే సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పించి తనపై వచ్చే విమర్శలకు సీఎం చెక్ పెట్టారు. కేసీఆర్ తాను అనుకున్నది చేశారు. విమర్శలు వస్తాయని తెలిసినా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్యను పదవి నుంచి బర్త్రాఫ్ చేశారు. రాజీనామా ఇవ్వమని కూడా కోరకుండానే మంత్రివర్గం నుంచి తొలగించారు. మాదిగ సామాజిక వర్గం నుంచి ఆందోళనలు రాకుండా అదే సామాజిక వర్గం, అదే జిల్లా, అదే నియోజకవర్గానికి చెందిన కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఉప్పు నిప్పులుగా ఉండేవారు రాజయ్య, కడియం శ్రీహరులు. రాజయ్యకు విరోధి అయిన కళ్యాణికి కేబినెట్ లో చోటు కల్పించారు కేసీఆర్. ప్రస్తుతం వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని తన మంత్రివర్గంలో తీసుకోవడమే కాకుండా డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలకమైన విద్యాశాఖను అప్పగించారు కేసీఆర్. రాజయ్య విషయంలో గత 4 రోజుల నుంచి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించాలని శనివారం రాత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయం మీడియాకు పొక్కకుండా చేశారు. కడియం రాజ్భవన్ కు చేరుకునే వరకు రాజయ్యను బర్త్రాఫ్ చేసినట్టు పార్టీలో కొందరికి తప్ప ఎవ్వరికీ తెలియదు. అంత గోప్యంగా ఉంచారు కేసీఆర్. కడియం ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేసీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తారని ప్రమాణ స్వీకారం అనంతరం కడియం చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర పునర్నిర్మాణానికి కష్టపడి పనిచేస్తున్న కేసీఆర్ గారు నాకు ఈ అవకాశం ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. నేను కూడా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కేసీఆర్ ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఒక సైనికు లాగా కష్టపడి పనిచేస్తాను. కాగా పనిలో పనిగా మంత్రివర్గంలో కొద్ది మార్పులు కూడా చేశారు కేసీఆర్. విద్యాశాఖ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డికి కీలకమైన విద్యుత్ శాఖ ఇచ్చారు. విద్యాశాఖను కడియం శ్రీహరికిచ్చారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న లక్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖనిచ్చారు. లక్ష్మారెడ్డి స్వతహాగా వైద్యుడు కావడం కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు పార్టీ వర్గాలు. అయితే వరంగల్ ఎంపీగా ఉన్న కడియం తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సింటుంది. ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారా లేక స్థానిక సంస్థల కోటా నుంచి పోటీకి దింపుతారా అన్నది వేచి చూడాలి. ఇక మంత్రివర్గం నుంచి రాజయ్యకు ఉద్వాసన పలకడం ద్వారా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు కేసీఆర్. తానొక నిర్ణయం తీసుకుంటే ఎన్ని విమర్శలు, ఎటువంటి ఆరోపణలు వచ్చినా వెనకడుగు వేసేది లేదనే సంకేతాలిచ్చారాయన. అంతేకాదు, రాజయ్య ఉదంతంతో ఇతర మంత్రులు జాగ్రత్త పడతారు. అవినీతికి పాల్పడినా, తనకు తెలియకుండా ఎటువంటి నిర్ణయాలు జరిగినా మిగతా వారికి కూడా ఇటువంటి పరిస్థితే ఉంటుందని చెప్పకనే చెప్పారు సీఎం. ఉప ముఖ్యమంత్రిగా దళిత సామాజిక వర్గానికి చెందిన రాజయ్య పదవి చేపట్టిన 8 నెలలకు మంత్రివర్గం నుంచి అర్ధాంతరంగా బయటకు రావాల్సి వచ్చింది. అది అవినీతి ఆరోపణలపై. సరిగ్గా ఇదే ఉదంతం ఉమ్మడి రాష్ట్రంలో దళిత సామాజిక వర్గానికి చెందిన కోనేరు రంగారావు కూడా డిప్యూటీ సీఎం హోదాలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. దళిత సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం హోదా కలిసి రావడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.